हेलो फ्रेंड्स, वेलकम टू अजीवर्स अकाडमी। टीएसपीएससी ग्रूप टू एग्जाम लो एकनॉमी अने सब्जेक्ट इज गोइंग टू प्ले वेरी वेरी इंपॉर्टेंट रोल। फर्स्ट थिंग एंदुकंटे मनकु मोत्तम ग्रूप टू एग्जाम अने 600 मार्क्स की जरुगुतदि। आउट ऑफ 600 मार्क्स 150 मार्क्स आर ओनली फ्रॉम इकोनॉमिक्स। ओकेना, मनकु नालुगु पेपर्लु उन्नायि, मीकु तेलुसु क्लियर गा तेलुसु मीकु दट मनकु एन्नि पेपर्स उन्नायि, नालुगु पेपर्लु उन्नायि। प्रति पेपर वच्चेसि मनकु एन्नि 150 मार्क्स। ఓకేనా, ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ వచ్చేసి 150 మార్క్స్, తర్వాత సెకండ్ పేపర్ హిస్టరీ, పాలిటీ అండ్ సోషాలజీ కలిసి 150 మార్క్స్, తర్వాత ఓన్లీ ఎకనామీ అనే సబ్జెక్ట్ 150 మార్క్స్, అండ్ తెలంగాణ మూమెంట్ అనే సబ్జెక్ట్ వచ్చేసి మళ్ళీ 150 మార్క్స్. అంటే మొత్తం కలిపి 600 మార్క్స్ అవుతున్నాయి. ఈ అవుట్ ఆఫ్ 600 మార్క్స్ కంప్లీట్ ఒక 150 మార్క్స్ అనేది ఓన్లీ ఎకనామీ అనే సబ్జెక్ట్కి ఇవ్వడం జరిగింది. అంటే దాని ఇంపార్టెన్స్, యు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరికైతే 150లో కనీసం ఎట్లీస్ట్ 120 to 130 వస్తాయో వాళ్ళకి డిసైడింగ్ ఫ్యాక్టరే. ఓకేనా, ఎకనామిక్స్ అనేది కొంచెం చాలా మంది ఏమంటారు అంటే, కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తారు దాట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన ఎకనామిక్స్ చదువుకొని పోకండి, డిఫికల్ట్ ఉంటుంది, మనం చదివినవి రావు అని చెప్పేసి మాట్లాడతారు. చదివితే ఎందుకు రా, పక్క వస్తుంది. మీరు కరెక్ట్గా చదువుకొని ఒకసారి 2016 గ్రూప్ టూ పేపర్ చూడండి, ఎకనామీ ఎంత ఈజీగా ఉందో. ఓకేనా, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎకానమీ అనే సబ్జెక్ట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది, ఉంటుంది టీఎస్పీఎస్సీ పర్టికులర్లీ గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామ్లో. అయితే ఇప్పుడు మనం ఈ ఎకానమీని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంది, అసలు దాంట్లో ఉన్న సిలబస్ ఏంది, మనం సిలబస్ని డీకోడ్ చేసినట్లయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ లెట్స్ డూ దట్. మన ఇండియన్ మన ఎకానమీ అనే సబ్జెక్ట్ని టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన ఎకానమీ సబ్జెక్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని పార్ట్స్గా? 3 పార్ట్స్గా. దేన్ని? ఎకానమీ సబ్జెక్ట్ని. దేన్ని? ఎకానమీ సబ్జెక్ట్ని. ఎన్ని పార్ట్స్గా? 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఓకేనా, ఈ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్లో మనకి ఏమొస్తాయి? ఓకేనా, ఇది ఫస్ట్ పార్ట్. ఓకేనా, తర్వాత మనకు సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ ఎకానమీ. ఏంటిది? తెలంగాణ ఎకానమీ. ఫస్ట్ పార్ట్ ఏంటిది? ఇండియన్ ఎకానమీ తెలంగాణ. సెకండ్ పార్ట్ ఏంటిది? తెలంగాణ ఎకానమీ. థర్డ్ పార్ట్ ఏంటిది? డెవలప్మెంట్ ఎకనామిక్స్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తం? 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటిది? ఇండియన్ ఎకనామీ. ఓకేనా, సెకండ్ పార్ట్ ఏంటిది? తెలంగాణ ఎకానమీ. థర్డ్ పార్ట్ ఏంటిది? డెవలప్మెంట్ ఎకనామిక్స్. ఓకేనా, ఈ 3 పార్ట్స్కి వచ్చేసి ఈచ్ పార్ట్ క్యారీస్ 50 మార్క్స్. క్లియర్లీ ఈచ్ పార్ట్ క్యారీస్ 50 మార్క్స్. ఇండియన్ ఎకనామీకి 50 మార్కులు, తెలంగాణ ఎకనామీకి 50 మార్కులు, అట్లనే డెవలప్మెంట్ ఎకనామిక్స్ కూడా మనకు వచ్చేసి 50 మార్కులు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, వీటి ప్రాపర్గా డీకోడ్ చేసి ప్రాపర్గా ఇచ్చిన సిలబస్ని ప్రాపర్గా మనం గోత్రూ అయితే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 150కి 150 స్కోర్ చేయలేకపోయినా అట్లీస్ట్ 120-130 ప్లస్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. దాంట్లో మనం ఫస్ట్ ఇండియన్ ఎకనామీకి సంబంధించిన సిలబస్ని చూద్దాం. దాని ద్వారా మీకు క్లారిటీ వస్తుంది, డీకోడ్ చేయగలమా, డీకోడ్ చేయలేమా, మార్క్స్ వస్తాయా రావా అనేది. ఫస్ట్ చూడండి, మనకు దీంట్లో ఏమొస్తాయంటే ప్లానింగ్ వస్తుంది. వెరీ సింపుల్, పంచవర్ష ప్రణాళికలు. మనకి ఎన్ని పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయంటే మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. అవునా, ఆ 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన కానీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ప్లానింగ్ మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉందా? రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ ప్లానింగ్ కమిషన్ రైట్ నౌ. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ నీతి ఆయోగ్. ఫస్ట్ పంచవర్ష ప్రణాళికల గురించి చదువుతాం, తర్వాత మనం నీతి ఆయోగ్ గురించి చదువుతాం. ఓకేనా, పంచవర్ష ప్రణాళికల నుంచి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక పాయింట్ చెప్తున్నా, ట్రికిల్ డౌన్ థియరీ ఉంది. ట్రికిల్ డౌన్ థియరీ ఉంది. ఈ ట్రికిల్ డౌన్ థియరీ మనకు ఎగ్జామ్లో క్వశ్చన్లు వస్తుంది అంటే, ఈ ట్రికిల్ డౌన్ థియరీ అనే దాన్ని ఏ 5-ఇయర్ ప్లాన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది ఒక క్వశ్చన్. ఓకేనా, ట్రికిల్ డౌన్ థియరీ అనేది ఏ 5-ఇయర్ ప్లాన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని మనం చదువుకున్నట్లయితే వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్ దట్ ఈస్ ఫ్రమ్ సెకండ్ 5-ఇయర్ ప్లాన్.
ఓకేనా అంటే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి తర్వాత గ్రోత్ రేట్ టార్గెట్ ఉంటది ప్రతి పంచవర్ష ప్రణాళికకి ఒక టార్గెట్ ఉంటది అంటే ఎంత అచీవ్మెంట్ ఎంత అచీవ్ చేయాలని చెప్పేసి దాంట్లో మనకు అడుగుతారు అంటే 5th 5 ఇయర్ ప్లాన్ టార్గెట్ ఎంత 7th 5 ఇయర్ ప్లాన్ టార్గెట్ ఎంత అంటే పార్టిక్యులర్ ఏ 5 ఇయర్ ప్లాన్ అనొచ్చు ఫ్రమ్ బిగినింగ్ ఫ్రమ్ 1st 5 ఇయర్ ప్లాన్ టు 12th 5 ఇయర్ ప్లాన్ వరకు ఏ 5 ఇయర్ ప్లాన్ కు సంబంధించిన గ్రోత్ టార్గెట్ అయినా అడగొచ్చు ఓకేనా ఇట్లా వస్తాయి తర్వాత కొన్ని కొన్ని పాలసీస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1951 నుంచి 1956 వరకు మనకు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఉంది 1951 నుంచి 1956 వరకు మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక జరిగింది ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అలా అంటే ఈ 5 సంవత్సరాల గ్యాప్ లో గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ని తీసుకొస్తది కదా ఆ పాలసీస్ ని అడుగుతారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1952 ఉంది 1952 ఫారెస్ట్ పాలసీ అంటే మనకి ఫారెస్ట్ పాలసీ 1952 ఏ పంచవర్ష ప్రణాళికకి సంబంధించింది అని చెప్పేసి అడగొచ్చు మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక అంటే ఇటువంటి క్వశ్చన్స్ అనేటి మనకు ప్లానింగ్ కమిషన్ అనే దాంట్లో నుండి వస్తాయి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో ఏమొచ్చింది నీతి ఆయోగ్ వచ్చింది నీతి ఆయోగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఓకేనా దాని తర్వాత ఫస్ట్ మనం ప్లానింగ్ ఒకటి ప్లానింగ్ తర్వాత నీతి ఆయోగ్ ఒకటి తర్వాత మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ग्रोथ एंड डेवलपमेंट దేని మీద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద గ్రోత్ అంటే ఏంటిది డెవలప్మెంట్ అంటే ఏంటిది గ్రోత్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక పిల్లోడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఒక పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడు హైట్ బాగా పెరిగాడు అది గ్రోత్ ఒకన ఒక పిల్లోడు హైట్ బాగా పెరిగాడు అది గ్రోత్ కానీ వన్ బ్రెయిన్ డెవలప్ గాలే అంటే వా డెవలప్ గాలే అన్నట్టు హైట్ పెరగంగనే కాదు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అలా గ్రోత్ అంటే జస్ట్ నంబర్లలో పెరగడం పోయిన సంవత్సరం 100 టన్నులు వండినే బియ్యం 100 టన్స్ ఓకేనా ఈ సంవత్సరం 120 టన్స్ వండినాయి దాన్ని ఏమంటాం గ్రోత్ అంటాం ఓకేనా కానీ క్వాలిటీ లేవు క్వాలిటీ లేవు అంటే చూడండి ఇక్కడ మన గ్రోత్ అనే ఫ్యాక్టర్ కేవలం క్వాంటిటీ గురించి మాట్లాడుతుంది అంకెల గురించి మాట్లాడుతుంది 100 నుంచి 120 అంటే 20 పెరిగినాయి అంటే గ్రోత్ ఉన్నది అని అర్థం కానీ డెవలప్మెంట్ అట్లా కాదు క్వాలిటీ క్వాంటిటీతో పాటు క్వాలిటీ గురించి మాట్లాడుతుంది దట్ ఈస్ డెవలప్మెంట్ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ లో మనం దేని గురించి మాట్లాడతాం సార్ అని మళ్ళీ అడిగితే మనం దేని గురించి మాట్లాడతాం అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి తర్వాత జెండర్ గ్యాప్ ఇండెక్స్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి తర్వాత PQLI ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఓకేనా అంటే ఇటువంటి ఇండెక్సెస్ గురించి మాట్లాడతామండి ఎందుకంటే దీస్ ఇండెక్సెస్ విల్ షో ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఇవాల్ రోజున మీరు చూసినట్లయితే మీరు కరెంట్ అఫైర్స్ ని ఫాలో అయితే ఇండియా అనేది ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది ఓకేనా యూకే ని వెనక్కి నెట్టేసి 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది అంటే మన దేశంలో ప్రపంచంలోనే 5వ దేశం మన దగ్గర ఏంటి చాలా పైసలు ఉన్న దేశంలో బట్ స్టిల్ వి ఆర్ నాట్ కాల్డ్ యాస్ డెవలప్డ్ కంట్రీ రైట్ ప్రపంచంలోనే 5వ పెద్ద ఎకానమీ మనది బట్ స్టిల్ వి ఆర్ నాట్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఎ డెవలప్డ్ కంట్రీ ఎందుకు అంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్ ఇటు వీటిలో మనం ఫస్ట్ లేం కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్న దాంట్లో ఇటువంటి విషయాలు వస్తాయి మనం దాని మీద ఫోకస్ చేయాలి తర్వాత పార్ట్ ఏంటంటే మనకు ఇవిడ తీసేస్తున్నా తర్వాత పార్ట్ ఏంటంటే మనకు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ యూ కెన్ చెక్ 2016 గ్రూప్ 2 పేపర్ల టీఎస్పీఎస్సీకి సంబంధించిన 2016 ఎకానమీ పేపర్ నుండి మీరు చూడండి అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి చాలా సింపుల్ క్వశ్చన్స్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ ని మీరు ఒక జస్ట్ ఒక 30 నిమిషాల క్లాస్ ని ఒక 30 నిమిషాలు రివైజ్ చేస్తే అంటే అట్లీస్ట్ మీరు ఒక 1 అవర్ దాని మీద స్పెండ్ చేయగలిగితే మీకు ఈజీగా 5 to 6 ఆన్సర్స్ మీరు స్కోర్ చేయగలరు 5 to 6 ఆన్సర్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలరు ఓకేనా తర్వాత మీరు ఒక పాయింట్ మీరే అర్థం చేసుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అన్ఎంప్లాయ్మెంట్తో పాటు ఏముండాలి పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ ఓకేనా అంటే మనం ఇప్పటికే ఏం మాట్లాడినాం ప్లానింగ్ కమిషన్ గురించి మాట్లాడినాం తర్వాత నీతి ఆయోగ్ గురించి మాట్లాడినాం తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినాం తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినాం అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఇట్లా క్వశ్చన్స్ వచ్చినాయండి తర్వాత పేదరికం పేదరికం అంటే ఏంటిది అసలు ఎవరిని పేదలు అంటారు అంటే ఒక వ్యక్తి యొక్క ఎంపీసీ ఎంత ఓకేనా అంటే ఒక వ్యక్తి కొన్ని కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ ఉన్నది రంగరాజన్ కమిటీ ఉన్నది సురేష్ టెండూల్కర్ కమిటీ రంగరాజన్ కమిటీ ఏం చెప్తున్నాయి ఒక వ్యక్తి రోజుకు 33 రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రం అతను పేదోడు కాకుండా ఎట్లా పోతాడు అనే విషయాలన్నీ మనకు దేంట్లో ఉంటాయి పావర్టీ అనే టాపిక్లు ఉంటాయి పావర్టీ తర్వాత మనం ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఏమంటాం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం
వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది రేట్లు పెరగడం ధరలు పెరగడం వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం మరి ధరలు ఎందుకు పెరుగుతాయి ధరలు ఎందుకు పెరుగుతాయి అన్నది ఒక క్వశ్చన్ కదా ధరలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది అంటే ఈ ధరలు పెరిగిన సిచువేషన్ మనం ఏమంటాం ఇన్ఫ్లేషన్ అంటాం సప్లై వల్ల పెరుగుతుందా రేట్లు ధరలు వస్తువుల ధరలు సప్లై వల్ల పెరుగుతాయా లేదా డిమాండ్ వల్ల పెరుగుతాయా అనే విషయాలు మనం ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ లో తెలుసుకుంటాం దీనికి కంటిన్యూయేషన్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిన ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఎవరు ముందుకు వస్తారంటే ఆర్బీఐ ముందుకు వస్తుంది ఆర్బీఐకి సంబంధించి మనం మానిటరీ పాలసీ అనేదాన్ని చదువుతాం మానిటరీ పాలసీ యొక్క హెల్ప్ తీసుకొని ఆర్బీఐ ఏం చేస్తుంది ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుంది దీంట్లో మనం ఏం చదువుతాం రెపో రేట్ అంటే ఏంటిది రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది రెపో రేట్ ఎంత రివర్స్ రెపో రేట్ ఎంత అని వస్తుంది లేదా మీరు చూడొచ్చు చాలా క్వశ్చన్ పేపర్స్ లో ఉంటుంది రెపో రేట్ ప్రెసెంట్ రెపో రేట్ ఎంత వాట్ ఇస్ ద కరెంట్ రెపో రేట్ వాట్ ఇస్ ద కరెంట్ ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో వాట్ ఇస్ ద కరెంట్ సిఆర్ఆర్ ఓకేనా క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ మనకి ఎక్కడ వస్తాయి మానిటరీ పాలసీలో వస్తాయి మనకి ఇన్ఫ్లేషన్ నుంచి ఎట్లా వస్తాయంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది క్రాలింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట మనకు మానిటరీ పాలసీ నుంచి సిఆర్ఆర్ ఎంత ఎస్ఎల్ఆర్ ఎంత రెపో రేట్ ఎంత రెపో రేట్ అంటే ఏంటిది ఓకేనా రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది అనే విషయాలు మనకి ఎక్కడ నుంచి వస్తాయంటే మానిటరీ పాలసీ అనే టాపిక్ నుంచి వస్తాయి మానిటరీ పాలసీ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిస్కల్ పాలసీ ఫిస్కల్ పాలసీలో భాగంగా మనం బేసిక్గా బడ్జెట్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది ఓకేనా ఫిస్కల్ పాలసీలో భాగంగా మనం బడ్జెట్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది తర్వాత ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం జాతీయ ఆదాయాన్ని ఎట్లా లెక్కిస్తాం వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ తర్వాత హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ తర్వాత సైంటిఫికల్గా క్యాలిక్యులేట్ చేసిన వ్యక్తి ఎవరు మన భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారి లెక్కించిన వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ తర్వాత శాస్త్రీయంగా మొట్టమొదటిసారి లెక్కించిన వ్యక్తి వేరు నేషనల్ ఇన్కమ్ని శాస్త్రీయంగా టెక్నికల్లీ లెక్కించిన వ్యక్తి వేరు ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసింది దాదాబాయి నౌరోజీ అయితే టెక్నికల్ గా చేసింది వికేఆర్ వీరావు అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనకు నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ నుంచి వస్తాయి ఇవే కాకుండా చూడండి వాట్ ఈస్ జీడిపి జీడిపి అంటే ఏంటిది జిఎన్పి అంటే ఏంటిది ఎన్డిపి అంటే ఏంటిది ఎన్ఎన్పి అంటే ఏంటిది ఇవన్నీ క్వశ్చన్స్ మనకి ఎక్కడ నుంచి వస్తాయి అంటే నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ నుంచి వస్తాయి ఈ నాలుగిట్లో మన నేషనల్ ఇన్కమ్ ఎన్నో క్వశ్చన్స్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏం చూడొచ్చు జీడిపి జిఎన్పి ఎన్డిపి ఎన్ఎన్పి అని ఇచ్చేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి దీంట్లో మన రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది వాట్ ఈస్ భారతదేశం వాస్తవ జాతీయ ఆదాయం ఏంటిది అనే క్వశ్చన్ వస్తుంది మనం ఎన్ఎన్పి అని చెప్పాలి ఓకేనా అంటే ఇటువంటి ఫ్యాక్టర్స్ అనేటివి మనకు నేషనల్ ఇన్కమ్లో వస్తాయి ఈ థింగ్స్ అనేటివి అన్నీ మనకు ఫస్ట్ టాపిక్లో వస్తాయి ఇండియన్ ఎకనామీ అనే టాపిక్లో భాగంగా సిలబస్లో భాగంగా ఇవన్నీ మనం ఫస్ట్ పార్ట్లో చదువుకో మొత్తం త్రీ పార్ట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ పార్ట్స్లో ఫస్ట్ ఇండియన్ ఎకనామీ కదా ఆ ఇండియన్ ఎకనామీ అనే దాంట్లో మనం ఈ విషయాలన్నీ చదువుకోవాల్సి ఉంటుంది ఓకేనా నేను ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇండియన్ ఎకనామీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ చూడండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఓకేనా తర్వాత మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్ రియల్ అండ్ నామినల్ అండ్ రియల్ ఇన్కమ్ ఓకేనా తర్వాత పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పేదరికం చూడండి పేదరికం పావర్టీ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ ఓకేనా నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ పావర్టీని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం సురేష్ టెండూల్కర్ కమిటీ ఎట్లా చేసింది రంగరాజన్ కమిటీ ఎట్లా చేసింది మనం రంగరాజన్ కమిటీని ఫాలో అవుతున్నామా సురేష్ టెండూల్కర్ కమిటీని ఫాలో అవుతున్నామా ఇవన్నీ వచ్చేసి మనకు పావర్టీలో ఉంటాయి తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ దాదాపు ఒక 10 రకాల అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి జస్ట్ క్వశ్చన్ వస్తుంది సింపుల్గా ఓకేనా ఒక వ్యక్తి కావాల్సిన దానికంటే ఎక్కువ మంది ఒక ఫీల్డ్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి ఒక ఎకరం పొలంలో పనిచేయడానికి 10 మంది కావాలి కానీ అక్కడ 40 మంది పనిచేస్తున్నారు ఓకేనా ఒక ఎకరం పొలంలో పనిచేయడానికి కావాల్సింది కేవలం 10 మంది కానీ అక్కడ 40 మంది పనిచేస్తున్నారు దాన్ని బట్టి అర్థమైంది కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు అని అర్థం అంటే దాన్ని ఎటువంటి టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఇస్తారు ఎగ్జామ్లో కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తే దాన్ని ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అటువంటివన్నీ మనం టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ కదా తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనా తర్వాత ప్లానింగ్ ఏంటిది ఆబ్జెక్టివ్స్ ఏంటి ప్రయారిటీస్ ఏంటిది తర్వాత నీతి ఆయోగ్ ఏంటిది
ఓకేనా 12th 5 ఇయర్ ప్లాన్ వరకు తర్వాత నీతి ఆయోగ్ ఇదన్నీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకు మనకు ఫస్ట్ పార్ట్ లో ఇండియన్ ఎకనామీ ఇష్యూస్ అండ్ ఛాలెంజ్ అనేస్తానే ఫస్ట్ పార్ట్ లో మనకి ఇవన్నీ విషయాలు ఇవ్వడం జరిగింది సెకండ్ పార్ట్ ఏంటిది మన సెకండ్ పార్ట్ ఏంటంటే సెకండ్ పార్ట్ ఏంటంటే ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ చూద్దాం మనం సెకండ్ పార్ట్ ఇది economy and development of economy and development of telangana తెలంగాణ ఎకనామీ ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఎకనామీ తెలంగాణ ఎకనామీలో సింపుల్ అమ్మ మనకు కేవలం నాలుగు చాప్టర్లు ఉన్నాయి తెలంగాణ ఎకనామీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి నాలుగు చాప్టర్స్ ఉన్నాయి ఈ నాలుగు చాప్టర్స్ మీద మనం కరెక్ట్ గా ఫోకస్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి 50 మార్కులు వస్తాయి 50 మార్క్స్ ఎందుకంటే ప్రతి పార్ట్ నుంచి 150 మార్క్స్ కదా మనకు 50 మార్క్స్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది అందులో కేవలం నాలుగే నాలుగు చాప్టర్లు ఉన్నాయి అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మనకి ఇంకొక విషయం ఈ తెలంగాణ ఎకనామీ అనేది చదవాలంటే తెలంగాణ ఎకనామీ అనే దాని మీద మనకు క్లారిటీ ఉండాలంటే మనకు కొంతవరకు తెలంగాణ మూమెంట్ మీద కూడా ఐడియా ఉండాలి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ మీద ఎవరికైతే కొంతవరకు ఐడియా ఉంటుందో ఎట్లయినా మనం గ్రూప్ 2 చదువుతున్నాం అంటే పేపర్ 4 తెలంగాణ మూమెంట్ ఉంది కాబట్టి అది చదివితే ఈ మనకు సెకండ్ చాప్టర్ ఏదైతే సెకండ్ ఉందో సెకండ్ పార్ట్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఈజీ అవుతుంది ఎందుకంటే చూడండి నాలుగు చాప్టర్లు అన్నాం కదా నాలుగు చాప్టర్ల నుంచి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ టిఎస్ అని రాసిన తెలంగాణ బిట్వీన్ 1956 టు 2014 1956 నుంచి 2014 మధ్య తెలంగాణ పరిస్థితులు ఏంటి 1956 నుంచి 2014 మధ్యలో Between 1956 to 2014, what is the situation of Telangana? How Andhra people betrayed Telangana? అనేది మనం ఇక్కడ చూస్తాం. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా మోసం చేసిన ఎన్ని రకాలుగా మోసం చేసిన అంటే క్లియర్ ఏంటంటే మనం తెలంగాణ కోసం దేనికోసం పోరాడినాం నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం పోరాడినాం అంటే దాన్ని బట్టి క్లియర్ ఇక్కడ ఏమర్థమవుతుంది వీఆర్ టాకింగ్ అబౌట్ వాటర్ వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఫండ్స్ నీళ్ల కోసం నిధుల కోసం అండ్ నియామకాలు అపాయింట్మెంట్స్ కోసం వాటర్ ఫండ్స్ అండ్ అపాయింట్మెంట్స్ వాటర్ కోసం ఫండ్స్ కోసం అండ్ అపాయింట్మెంట్స్ కోసం వాటర్లో మనం నేల ఏ రకాలుగా మోసం చేసినంటే గోదావరి నది ఉండదు మనకి ఇంపార్టెంట్ నదులు ఏంటంటే గోదావరి నది అండ్ కృష్ణా నది ఓకేనా అవునా కదా మనకి ఇంపార్టెంట్ నదులు ఏంటి గోదావరి నది అండ్ కృష్ణా నది ఆ గోదావరి నది కృష్ణా నది రెండు తెలంగాణ నుంచే ఆంధ్రకు పోతాయి బట్ స్టిల్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణ మాత్రం ఎండిపోయేలాగా చేసిన అంటే అది మనం వాటర్ అనే టాపిక్ కింద చదువుతాం తర్వాత తెలంగాణ 1956 లో ఆంధ్రప్రదేశ్తో కలవకముందు మిగులు బడ్జెట్లో ఉండే ఓకేనా సర్ప్లస్ బడ్జెట్లో ఉండే మనం తర్వాత డెఫిసిట్ బడ్జెట్లకు ఎందుకు పోయినాం అంటే ఇక్కడున్న నిధులను ఫండ్స్ని మొత్తం ఇక్కడున్న నిధులను మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసి మన రిసోర్సెస్ని మన ఫండ్స్ని అన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన ఆంధ్రకు ట్రాన్స్ఫర్ చేసి డెవలప్మెంట్ ఎక్కడ చేసిన అక్కడ చేసిన అంటే విషయం మనం ఇక్కడ చూద్దాం ఫండ్స్ దానికోసం వేసిన కమిటీలు ఏంటి వాటర్ కోసం వేసిన కమిటీస్ ఏంటి ఓకేనా బచావా ట్రిబ్యునల్ అంటేది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే ఏంటిది లలిత్ కుమార్ కమిటీ అంటే ఏంటిది జస్టిస్ భార్గవ కమిటీ అంటే ఏంటిది అపాయింట్మెంట్స్ జయభారత్ రెడ్డి కమిటీ ఏంటిది ముల్కీ రూల్స్ ప్రకారం మనకాడ మనమే జాబ్ చేయాలి అవునా కదా కానీ వాళ్ళు ఎంతమంది వచ్చి జాబ్ చేసిండ్రు ఫస్ట్ 4000 మంది వచ్చి జాబ్ చేసిండ్రు తర్వాత జయభారత్ రెడ్డి కమిషన్ ప్రకారం ఆల్మోస్ట్ దాదాపు 50000 మంది వచ్చి తెలంగాణలో జాబ్ చేస్తున్నారు అంటే జయభారత్ రెడ్డి కమిషన్ గురించి చదువుతాం మనం ఇక్కడ అపాయింట్మెంట్స్ నీళ్లు నిధులు నియామకాలు మన నీళ్ళని దోచుకున్నారు మన నీళ్ళను మనకు దక్కనీయలే మన నిధులను దోచుకున్నారు మన నిధులు మన నిధులే వాళ్ళు తీసుకుపోయి అక్కడ వాడుకొని వాళ్ళ డెవలప్ అయ్యి మనల్ని అండర్ డెవలప్ చేసేసారు తర్వాత మన అపాయింట్మెంట్స్ మన జాబ్లన్నీ వాళ్ళే చేసిండ్రు ఒక 15 ఏళ్ల ముందు మీరు చూసినట్టయితే చాలా మంది ఆంధ్రాలో ఉంటుండే ప్రతి జాబ్లో అంటే మన అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళే 50000 మంది జాబులు చేసినాక ఇక తెలంగాణలో జాబులు ఎక్కడి ఇంకొక విషయం మీరు ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి వాటర్ని వాళ్ళు దోచుకోవడం వల్ల ఒక పాయింట్ అర్థం చేసుకోండి మన వాటర్ని వాళ్ళు దోచుకోవడం వల్ల ఏమైందంటే బేసిక్గా మన వాటర్ని వాళ్ళు దోచుకోవడం వల్ల ఇక్కడున్న తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ వాళ్ళకు వాటర్ దక్కలే అంటే నదుల నుంచి ఇరిగేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మనల్ని ఏం చేసినారు బోర్వెల్స్ వేసుకోవడం స్టార్ట్ చేసినారు బోర్వెల్ అంటే ఉట్టినే కదా పైసలతో సంబంధించిన విషయం కాబట్టి అట్లా నష్టపోవడం వాటర్ సరిగ్గా వండక వాటర్ సరిగ్గా రాక బోర్ల వాటర్ సరిగ్గా పడక వాటర్ పడక తర్వాత పంటలు సరిగ్గా వండక ఫార్మర్ సూసైడ్స్ అనేది ఎక్కువ జరగడం స్టార్ట్ అయింది ఓకేనా ఇది మనం ఫస్ట్ చాప్టర్లో నీళ్ళ గురించి నిధుల గురించి నియామకాల గురించి మనం ఫస్ట్ చాప్టర్లో చదువుతాం ఓకేనా
తర్వాత వచ్చేసి ఫస్ట్ చాప్టర్ లో నీళ్ల గురించి నిధుల గురించి నియామకాల గురించి చదువుతాం మరి సెకండ్ చాప్టర్ లో ఏం చదువుతాం అంటే సెకండ్ చాప్టర్ లో ఏం చదువుతాం అంటే ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు సెకండ్ చాప్టర్ లో దేని గురించి చదువుతాం అమ్మా ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు అసలు ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు దేవాలి ల్యాండ్ రిఫార్మ్స్ తేకుంటే ఏమో ల్యాండ్ రిఫార్మ్స్ తెచ్చినాక ఏమనే మరి ల్యాండ్ రిఫార్మ్స్ సక్సెస్ఫుల్ అయినాయా ల్యాండ్ రిఫార్మ్స్ ఫెయిల్యూర్ అయినాయా ఇటువంటి విషయాలన్నీ మనం ఇక్కడ చూద్దాం ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కింద అసలు ల్యాండ్ రిఫార్మ్స్ లో మిడిల్ మ్యాన్ అబాలిషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది రిమూవల్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ యాక్ట్ తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఉంటుంది అంటే భూ గరిష్ట పరిమితి చట్టం ఓకేనా తర్వాత మిడిల్ మ్యాన్ అబాలిషన్ అంటే మిడిల్ మ్యాన్ అంటే ఎవరు మిడిల్ మ్యాన్ ఏ రకంగా ఉన్నారు అంటే జమీందారీ సిస్టమ్ జాగీర్దారీ సిస్టమ్ తర్వాత ఖాల్సా ల్యాండ్స్ అంటే ఏంటి దివానీ ల్యాండ్స్ అంటే ఏంటి ఇటువంటి వాటన్నిటి గురించి మనం ఈ ల్యాండ్ రిఫార్మ్స్ చదువుతాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అంటే ల్యాండ్ ఒక్క వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి ఎంత వరకు ల్యాండ్ ఉండొచ్చు అనేది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో చదువుతాం అంటే మనం సెకండ్ యూనిట్ దేని గురించి చదువుతాం బేసిక్ గా ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చదువుతాం ఒక్కడే వ్యక్తి దగ్గర ఎంతో భూమి అండి మిగతా వాళ్ళందరి దగ్గర కొంత భూమి ఉండడము లేకపోతే అసలే భూమి ఉండకపోవడము ఉన్న సిచ్యువేషన్ ని మళ్ళీ వాళ్ళు ఏం చేసిన అంటే అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేసుకుని ఎవరైతే పేదవాళ్ళు అసలైన భూమిని దున్నేవాడు ఎవడైతే ఉంటాడో వానికి భూమిని వంచడం జరిగింది అదే ల్యాండ్ రిఫార్మ్స్ ఓకేనా దాంట్లో భాగంగా మనం అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ అంటే మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తుల తొలగింపు చట్టం ఓకేనా అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ యాక్ట్ అంటే మధ్యవర్తుల తొలగింపు చట్టం తర్వాత మనం ఏం చదువుతాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి కూడా మనం చదవడం జరుగుతుంది తర్వాత టెనెన్సీ రిఫార్మ్స్ యాక్ట్ టెనెన్సీ అంటే కౌలుదారుడు టెనెన్సీ రిఫార్మ్స్ యాక్ట్ కౌలుదారుడు దీంట్లో మనం తెలంగాణ గురించి సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్ చదివేటప్పుడు ఒక పాయింట్ తెలంగాణ గురించి సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్ చదివేటప్పుడు ఇండియాకు సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్ కూడా చదవాల్సి ఉంటుంది ఎందుకంటే సిమిలర్ ఉంటాయి కానీ కొంతవరకు డిఫరెన్స్ ఉంటుంది మనం డైరెక్ట్గా తెలంగాణకు సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్ చదివితే మైండ్లోకి ఎక్కకపోవచ్చు అందుకే ఇండియాకు సంబంధించిన చదివి తర్వాత తెలంగాణకు సంబంధించింది ఒకసారి చూసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది దిస్ ఈజ్ సెకండ్ చాప్టర్ ఓకేనా ఫస్ట్ చాప్టర్ దేని గురించి చదివినాం నీళ్ళ గురించి నిధుల గురించి నియామకాల గురించి సెకండ్ చాప్టర్ దేని గురించి చదువుతున్నాం ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చదువుతున్నాం అంటే దున్నే వాడికే భూమి దక్కాలి ఎవడైతే ఒరిజినల్ గా దున్నుతాడో వానికే భూమి దక్కాలని చెప్పేసి ఇవన్నీ చదువుతున్నాం ఇందులో పర్టికులర్ గా మిడిల్ మ్యాన్ లేదా అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అంటే మధ్యవర్తుల తొలగింపు చట్టం అదొకటి తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే గరిష్ట భూ పరిమితి చట్టం అదొకటి తర్వాత టెనెన్సీ రిఫార్మ్స్ అంటే కౌలుదారుల చట్టం ఈ మూడు చట్టాలు చదువుకుంటే ఇంకొకటి కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ అని ఉంటుంది అదొకటి ఈ నాలుగు పార్ట్స్ చదువుకుంటే మనకు సెకండ్ చాప్టర్ అనేది క్లియర్ అయిపోతుంది తర్వాత రెండు చాప్టర్స్ అర్థమైనాయి కదా మీకు తర్వాత మనకు వచ్చేసి థర్డ్ చాప్టర్ ఏంటంటే అగ్రికల్చర్ కు సంబంధించింది థర్డ్ చాప్టర్ ఏంటంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఓకేనా ఫస్ట్ టూ చాప్టర్స్ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ చాప్టర్ లో మనం దేని గురించి చదువుకుంటున్నాం అంటే థర్డ్ చాప్టర్ లో వ్యవసాయం గురించి చదువుకుంటున్నాం వ్యవసాయంలో పర్టికులర్ ఏం చదువుతాం అంటే ఈ వ్యవసాయం నుంచి మన రాష్ట్ర జిఎస్డిపిలో వాటా ఎంత మన రాష్ట్ర జిఎస్డిపిలో అగ్రికల్చర్ యొక్క వాటా ఎంత అనేది చదువుతాం తర్వాత ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎంతెంత భూమి ఉంటుంది అసలు ల్యాండ్ హోల్డింగ్స్ ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎంత భూమి ఉంటుంది అదొకటి తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడతాం వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్కు సంబంధించి మాట్లాడతాం తర్వాత మార్కెటింగ్కు సంబంధించి మాట్లాడతాం దేని గురించి మన రాష్ట్ర జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో అగ్రికల్చర్ యొక్క వాటా ఎంత తర్వాత ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎంత ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి ఒకరి దగ్గర 100 ఎకరాలు ఉందా ఒకరి దగ్గర 2 ఎకరాలు ఉందా అసలు ఒకరి దగ్గర 1 ఎకరం కూడా లేదంటే యావరేజ్గా ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత అనేది మనం ఇక్కడ మాట్లాడతాం తర్వాత ఇరిగేషన్ ప్రాపర్గా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా తర్వాత మార్కెటింగ్ గురించి మాట్లాడతాం తర్వాత మనకు డ్రై ల్యాండ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాం అంటే మెట్ట భూముల సమస్యల గురించి మాట్లాడుతాం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన థర్డ్ పార్ట్ అనేది కూడా అయిపోతుంది ఓకేనా తెలంగాణ ఎకానమీలో 4 పార్ట్లు ఉన్నాయన్నాం కదా అందులో ఇది 3వ పార్ట్ ఓకేనా తర్వాత మనం 4వ పార్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్ పార్ట్ ఏంటిది నీళ్లు నిధులు నియామకాలు అంటే 1956 నుంచి 2014 సంవత్సరం మధ్యల వరకు తెలంగాణ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితి ఏంటిది అనేది ఫస్ట్ పార్ట్ ఓకేనా సెకండ్ పార్ట్ ఏంటిది ల్యాండ్ రిఫార్మ్స్ ఓకేనా అంటే భూ సంస్కరణలు మనకు థర్డ్ పార్ట్ వచ్చేసి ఏంటిది అగ్రికల్చర్ 4వ పార్ట్ లో మనం ఏం చదువుతాం అంటే ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ 4వ పార్ట్ లో ఇండస్ట్రీస్ అండ్
సారీ అగ్రికల్చర్ అంటే ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ అంటే తెలంగాణలో ఇండస్ట్రీస్ ఒక సిచువేషన్ ఏంటిది తెలంగాణలో ఇండస్ట్రీస్ ఒక సిచువేషన్ ఏంటిది అవి ఎంత అవైలబిలిటీ ఉన్నాయి ఇండస్ట్రీస్ యొక్క వాటా రాష్ట్ర జీఎస్డీపీ లో ఎంత సర్వీస్ సెక్టార్ యొక్క వాటా రాష్ట్ర జీఎస్డీపీ లో ఎంత ఇందాక అగ్రికల్చర్ యొక్క వాటా చూసినాం వి హావ్ సీన్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జీఎస్డీపీ ఎర్లియర్ నౌ షేర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ స్టేట్స్ జీఎస్డీపీ అండ్ షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఇన్ స్టేట్స్ జీఎస్డీపీ ఇవన్నీ ఇక్కడ మాట్లాడతాం తర్వాత టీ ప్రైడ్ ఏంటిది ఓకేనా హబ్ టీ హబ్ ఏంటిది ఇటువంటి వాటి గురించి మాట్లాడతాం ఇటువంటి వాటి గురించి మాట్లాడితే మన ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ పార్ట్ అనేది కూడా అయిపోతుంది ఒకసారి మీకు నేను ఇక్కడ చూపిస్తా సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది చూడండి తెలంగాణ ఎకనామీ అండివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 1950 నుంచి 2014 వరకు ఫ్రమ్ 1956 టు 2014 బిట్వీన్ 1956 టు 2014 వరకు తెలంగాణ యొక్క సిచువేషన్ ఏంటి చూడండి డిప్రైవేషన్ సేమ్ డిప్రైవేషన్ వాటర్ డిప్రైవేషన్ ఏం డిప్రైవేషన్ వాటర్ డిప్రైవేషన్ ఓకేనా తర్వాత ఫైనాన్సెస్ అంటే ఫండ్స్ ఓకే నిధులు దాని డిప్రైవేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఓకేనా అపాయింట్మెంట్స్ ని తీసుకున్నారన్నమాట తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ జమీందారీ జాగీర్దారీ ఇమాందారీ ఓకేనా మనకు అంటారు కదా మన పెద్దోళ్ళు ఏదేమన్నా జాగీరారా అంటే అప్పట్లో ఉండే జాగీర్దారీ వ్యవస్థ ఇప్పుడు లేదు ఓకేనా ఇవన్నీ ఎందుకంటే అబాలిష్ చేసినారు కాబట్టి లేవు లేకపోతే ఇప్పటి వరకు ఉండే మన పరిస్థితి దారుణం టెనెన్సీ అంటే కౌలుదారులు టెనెన్సీ రిఫార్మ్స్ ల్యాండ్ సీలింగ్ భూగరిష్ట పరిమితి చట్టం తర్వాత ల్యాండ్ ఎలినేషన్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఇవన్నీ మనకు ల్యాండ్ రిఫార్మ్స్ లో వస్తాయి తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ జీఎస్డీపీ రాష్ట్ర జీఎస్డీపీ లో వీటి వాటా ఎంత అని చెప్పేసి తర్వాత ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఓకేనా తర్వాత ఎంఎస్ఎంఈ తర్వాత ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఏ స్టేట్ లో లేని విధంగా తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ ఉంది ఏ స్టేట్ లో లేదు తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ ఉన్న విధంగా దీని గురించి మనం చాలా డెప్త్ గా డిస్కస్ చేసుకుంటాం ఓకేనా తర్వాత థర్డ్ పార్ట్ చూడండి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఇందులో ఏంటంటే డెవలప్మెంట్ డైనమిక్స్ ఉంటాయి చూడండి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా అంటే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి ఒక ప్రాంతం డెవలప్ అయ్యి ఇంకో ప్రాంతం డెవలప్ కానీ సిచ్యువేషన్ ని మనం రీజనల్ ఇన్ఈక్వాలిటీ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాజ్ నాట్ యాజ్ డెవలప్డ్ యాజ్ ఆంధ్ర రైట్ దట్స్ వై వి ఫాట్ ఫర్ సపరేట్ తెలంగాణ తెలంగాణ సపరేట్ తెలంగాణ అజిటేషన్ ఎందుకు వచ్చింది బికాస్ వీఆర్ బీయింగ్ అండర్ డెవలప్డ్ అండ్ ది అదర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ దాన్ని మనం ఏమంటాం రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అని అంటాం రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉండదమ్మా దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది హార్మోనీ ఆఫ్ ది కంట్రీ ఓకేనా తర్వాత సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే మీకు అందరికీ తెలుసు క్యాస్ట్ అండ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ ఉన్నది ఎథ్నిసిటీ ఓకేనా తర్వాత జెండర్ తర్వాత రిలీజియన్ కు సంబంధించిన ఇన్ఈక్వాలిటీ తర్వాత మైగ్రేషన్ వై పీపుల్ ఆఫ్ మహబూబ్ నగర్ ఆర్ బీయింగ్ మైగ్రేటెడ్ టు సూరత్ ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే మన హైదరాబాద్ లో చాలా మంది బీహార్ వాళ్ళు ఒడిశా వాళ్ళు కనిపిస్తున్నారు వై దోస్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా ఇవన్నీ మనకి ఇక్కడ మైగ్రేషన్ లో చూస్తాం తర్వాత అర్బనైజేషన్ పట్టణీకరణ వై పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాలో ఒక వ్యవసాయ రైతు ఇక్కడికి వచ్చి కూలీ మారుతాడు అది ఎందుకు అనేది మనం ఇక్కడ చూస్తాం ఓకేనా తర్వాత డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ల్యాండ్ ఒక పాయింట్ ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అగ్రికల్చర్ను డెవలప్ చేయాలంటాం అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే మనం రిజర్వాయర్స్ కట్టాలి రిజర్వాయర్స్ కట్టాలంటే బ్యాక్ వాటర్స్ వస్తాయి రిజర్వాయర్ కడితే వాటర్ అవుతాయి బ్యాక్ వాటర్స్ వస్తాయి బ్యాక్ వాటర్స్ వచ్చినప్పుడు ఎట్లా మరి వాళ్ళ డిస్ప్లేస్మెంట్ అయితే కదా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఏ ప్రాజెక్ట్ కడితే ఏ ప్రాజెక్ట్ వల్ల జనాలకు ఎక్కడికి రీహాబిలిటేషన్ అయిందనేది మనకు మోస్ట్లీ ఈ కాన్సెప్ట్ కిందకి వస్తుంది తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ గ్రోత్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ సోషల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవి ఎట్లున్నాయి తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటిది మనం డెవలప్ అవ్వకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్స్ ని కూడా డెవలప్ అయ్యేలాగా చూడడం అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇంకా ఇప్పుడున్న రిసోర్సెస్ ని ఉంచేలాగా చూడడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన గోల్స్ ఏంటంటే మొత్తం 17 గోల్స్ ఉన్నాయి మీరు ప్రతి ఒక్క గోల్ ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని గోల్స్ ఉన్నాయని చెప్పినాం 17 గోల్స్ ఉన్నాయని చెప్పినాం దిస్ ఈజ్ అ సిలబస్ ఆఫ్ తెలంగాణ
ఎకానమీ ఇన్ టిఎస్పిఎస్సి గ్రూప్ 2. మేము మనం మొత్తం క్లియర్ గా ఇక్కడ మొత్తం క్లియర్ గా డిస్కస్ చేసినామమ్మ. ఏంటంటే వాట్ ఈస్ ద సిలబస్ అని చెప్పేసి మూడు పార్ట్ల గురించి చెప్పినా. ఇండియన్ ఎకానమీలో వచ్చే పార్ట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. తర్వాత తెలంగాణ ఎకానమీ గురించి డిస్కస్ చేసినాం. అండ్ లాస్ట్ పార్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేది కూడా డిస్కస్ చేసినాం. సి సిలబస్ ని డిస్కస్ చేసినాక మీకు ఒక విషయం అర్థం కావాలి, దట్ సిలబస్ కొంచెం ఎక్స్టెన్సివ్ అని ఉంది, బట్ చదవచ్చు, చదివితే ఈజీ. ఇవన్నీ మనం ఇప్పటికీ చదవలేదు, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చేటి. కాబట్టి ఒకసారి ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, బికాస్ ఇట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. బికాస్ దెర్ ఆర్ 150 మార్క్స్ ఫ్రమ్ దిస్ పేపర్, యూ కెన్ ఈజీలీ స్కోర్ ఎట్లీస్ట్ 120 మార్క్స్ ఫ్రమ్ దిస్ పేపర్. ఐ విల్ గ్యారంటీ యూ దిస్. ఓకేనా? దిస్ ఈస్ అ సిలబస్, కాన్సన్ట్రేట్ చేసి చదువుతారు అనుకుంటున్నా. ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్లాసెస్ అన్నీ మీకు కావాలనుకుంటే అచీవర్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరు ఎక్స్పర్ట్స్ ద్వారా అన్ని సబ్జెక్ట్స్ మనకు ఎక్స్పర్ట్స్ ద్వారా టీచ్ చేయడం జరిగింది. యూ కెన్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్, మీకు యాప్ లింక్ దొరుకుతుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యూ కెన్ లిసన్ టు దిస్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్.